హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో కంపల్సరీ అవకాయ పెట్టుకుంటాం కదండీ సో మామిడికాయలతో మనం ముందుగానే జీడి అవకాయ పెట్టచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త ఆవకాయ వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో సో సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా జీడి ఆవకాయ పెట్టుకోవచ్చు అది ఎలాగో చూద్దాం సో దీనికోసం నేను నాలుగు మామిడికాయలను తీసుకున్నాను ఇవి బాగా కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడవాలి ఆ తర్వాత వీటిలో ఉన్న జీడిని తీసేసి దాని మీద ఉన్న ఒక లేయర్ ఉంటుందండి సో దాన్ని కూడా తీసేయాలి చూసారు కదా సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికోసం మనం ఉప్పుని బ్లెండ్ చేసుకోవాలి సో ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న ఉప్పుని ఒక గ్లాస్లో మనం హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి అండ్ పచ్చి కారం ఈ రెండు కూడా మెజర్మెంట్స్ చూపిస్తాను చూడండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనం గ్లాస్లో కొంచెం ఫుల్ కన్నా తక్కువ వేసాం అదే విధంగా దానికి కారంకి వచ్చేసేటప్పటికి ఏ విధంగా వేసామో దానికి కొంచెం తగ్గించి వేస్తున్నాం ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుకోవాలి సో చూడండి మనం మెజర్ చేసిన గ్లాస్తోనే చూస్తే మనకి టూ గ్లాసెస్ ఈక్వల్గా వచ్చింది సో ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కలను కొలుస్తున్నాం సో అదే గ్లాస్తో మనకి ఫోర్ గ్లాసెస్ ముక్కలు అవుతున్నాయి ఇప్పుడు దీనిలో అర గ్లాస్ వేరుశనగ నూనె వేసుకుని మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి సో ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ మిక్సర్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత మనం కొద్దిగా వేరుశెనగ నూనె వేసి ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకోవడమే సో చూసారు కదా నెక్స్ట్ డేకి మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనిలో కాస్త మళ్ళీ నూనె వేసుకుంటే కనుక మనకి జీరావకే రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం సో అంతేనండి జీరావకే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్